పెజవాడలో బెల్లం బుజ్జమ్మ తులసి కోట చుట్టూ 10,000 ప్రదక్షిణలు చేసి రికార్డు స్థాపించిందంట నేను 11,000 ప్రదక్షిణలు చేసి కొత్త రికార్డు నెలకొల్పబోతున్నాను అందుకే రాత్రి నుంచి ఇలా తిరుగుతూనే ఉన్నాను ఊరుకునే కొద్ది నోరు లేస్తుంది ఒకసారి లోపలికి రా నిజమేలే ఇంటి ఖర్చులు ఉంటాయి కదా నా డబ్బు నీది కాదా నువ్వు తీసుకోకూడదా అయినా మొక్క మామూలుగా చెప్పొచ్చు కదే ఇంత రోజు నుంచి చెప్పాలా చేతిలో పైసా లేదు అర్జెంటుగా సంపాదించుకోవాలా రే నోట పడుకోండి రండి రండయ్య త్వరగా పరిగెత్తండి ఈ స్కిల్ గేమ్ రన్నింగ్ రేస్ లో మనకి గెలవాలా అయ్యా గెలుపుతామది ఏ మాట కా మాట చెప్పుకోవాలి ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడ్రా ఎస్ సార్ బాబు మేమే ఓడిపోనాం బాబు 12 డబ్బులు ఇగో బాబు 1000 డబ్బులు చెడిపోండి ఇగో బాబు వస్తాం బాబు జయించండి బాబు వస్తాం బాబు జయించండి నమస్కారం అండి నమస్కారం నేను ఒక నిరుద్యోగిని ఇవాళ పేపర్లో ఉద్యోగాల గురించి పడిందట మీరేం అనుకోకపోతే పేపర్ ఒకసారి ఇస్తారా అలాగే చాలా థ్యాంక్స్ హిందూ పేపర్ ఉంటే ఇవ్వండి బరువు ఎక్కువ కదా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి ఇదిగోనండి మీరు ఇచ్చిన పేపర్లు 62 రూపాయలు తిరిగాయి ఇందా డబ్బు చాలా కష్టపడి సంపాదించిన డబ్బు ఒక్క పైసా కూడా వృధా అవడం నాకు ఇష్టం లేదు కొండంత ఆస్తి పెట్టుకొని వీధిలమ్మడి తిరగటం ఏంటండి కర్మ నీకు అర్థం కాదులే నేను చాలా ప్రాక్టికల్ మనిషిని ఆ ఎవండి ఏమిటే అటు చూడండి ఆ పిల్ల లావణ్యలాగా లేదు లాగా ఉంటావేంటి నీ మొహం లావణ్యే ఏమమ్మా ఇనప గజ్జల తల్లి నువ్వేమో హాయిగా దర్జాగా ఇలా బతికేస్తున్నావు నీ ప్రేమలో పడి ఉక్కిరి బిక్కిరి అయిపోయిన మా తమ్ముడేమో అక్కడ మనసు విరిగి మతి తేడి దిక్కుమాలిన బతుకు బతుకుతున్నాడు మా వాడితో ప్రేమ నటించి ఇంత మోసం చేస్తావా నువ్వు నువ్వు మనిషి అయినా అసలు ఆడపడుకు పుట్టావు దేనికి అర్థంగా పెరగడానికా వదిలిగారు నన్ను అలా పిలవకు చేసిందంతా చేసి ఇప్పుడు వదిలిగారు అంటే అభిమానం వలకపోస్తుందమ్మా నంగన తొంగబుర్రా నేను ఇప్పుడే హోటల్లో రూమ్ తీసుకున్నాను మనం ఆ గదిలో కూర్చొని మాట్లాడుకుందాం రండి మేరావు మాకేం అవసరం అదే మరి సుభద్ర ఆవి రూమ్ లో కూర్చుని చక్కగా భోజనం చేస్తూ ఆవిడ చెప్పేదేదో విందాం మన భోజనాల బిల్ కూడా ఆవిడ రూమ్ అకౌంట్ లోకి వచ్చేస్తుంది పనులు పనులు అయ్యో అలా జరిగిందమ్మా ఈ నిజం తెలియక మేము నిన్ను గురించి ఎంత చెడుగా అనుకున్నామో తెలుసా ఆ తర్వాత జరిగిన విషయం ఇది అని రామారావు గారికి తెలియజేయడానికి నేను విశ్వ ప్రయత్నం చేశాను వదిన గారు ఆయన ఇంగ్లాండ్ వెళ్లారని తెలిసిందే నేను ఎంత ప్రయత్నించినా అక్కడ ఆయన అడ్రస్ తెలుసుకోలేకపోయాను మొన్ననే ఆయన్ని ఎవరో ఇక్కడ వైజాగ్ లో చూశామని చెబితే కేవలం ఆయన కలుసుకోవడం కోసమే మా చెల్లెల్ని వెంట పెట్టుకుని వచ్చాను అదృష్టవశాత్తు ఇక్కడ మీరు కలిశారు జరిగిన దారుణానికి ఏ మగాడి మనసు అయినా విరిగిపోతుందమ్మా కాకపోతే మా వాడు కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాడు స్త్రీ ద్వేషి సమాజం అని భార్యా బాధితుల సంఘం అని ఏవేవో పెట్టి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నాడు నన్ను ఒకసారి ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అన్నయ్య గారు నువ్వు అన్నయ్య అని పిలిచావు కాబట్టి ఈ చెల్లెల బాధ్యత నాకు వదిలి నేను చూసుకుంటాను నువ్వు ఇప్పుడు వెళ్ళి కాలమే పడితే చెప్పులతో తూపడానికి వచ్చావని అపార్థం చేసుకుంటాడు మావాడు అంచేత నువ్వు కూడా కాస్త పట్టు పెట్టు చూపించి వాడు దిగొచ్చి భూమి మీద నిలబడి నీతో మాట్లాడేట్టు చేసుకోవాలి అందుకు నాకు అమోఘమైన ఆలోచన దొరుకుతుంది బాబు రిక్షాపు మన ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చినట్టున్నారు రమణ రమణ తొందరగా ఆయన కూడా వచ్చి శీర్షాసనం ఏమను లావణ్య ఆ ఇల్లే మీ రాముడిది తొందరపడకు మా వారు ఏం చెప్పారు కాస్త నువ్వు పట్టు పెట్టు చూపించాలన్నారా పద ఇటు పద రామ్మా మీరా రిక్షాను మా ఇంటి ముందు ఆపారేమిటి మీ ఇంట్లో ఓ వాటా ఖాళీగా ఉందన్నారు కదా అది మేము తీసుకుందామని అద్దె మీ ఇష్టం అక్కయ్య గారు
అద్దదే ఉందమ్మా ఇది వరకు ఉన్న వాళ్ళు 600 ఇచ్చేవాళ్ళు కాదు కాదు 500 అది మా వారి ఆఫర్ లెక్కలేమ్మ అద్దె లెక్క కాదు మీరు 700 ఇస్తే చాలు రండి ఇక జీవితాంతం తలెత్తుకోలేరంటే రండి బయటికి రండి మగాళ్ళంటే పరని ఈర నారిమళ్ళెవరో రండి మీ సంగ తేల్చేస్తా ఈ సమాజం పెట్టింది మేమే ఏంటి ఏం చేస్తావు అంటే అది మరి ఇది ఓసారి లోపలికి రా మాట్లాడుకుందాం అదే ఎందుకు లోపలికి ఎందుకు అక్కర్లేదు ఏ అక్కర్లేదు పెట్టుకోండి తిరుపతి కొండ పైన ఉండే మా బంధువుల అబ్బాయికి పెళ్లి సంబంధం వస్తే మాట్లాడుతూ కూర్చున్నాం కాస్త ఆలస్యమైంది ఎందుకు ఎలా అరిచావు అయిపోయిందయ్యా సర్వనాశనం అయిపోయింది నా బతికిలా బెజవాడ బస్ స్టాండ్ లాగా మారిపోవడానికి కారకురాలైన ఆడది నా ఇంటి ముందే కాపురం పే అదిగో అక్కడ నిలబడ్డమ్మాయి ఎంత పోజుగా చూస్తుందో చూసా దగ్గరికి వెళ్ళి చూసి వస్తానుండు నీకు సరైన జోడి ఇదిగో తిరుపతిలో ఉండే మీ బంధువులకు సంబంధం చూసిన దగ్గర నుంచి నీ మనసు ఎలా మారిపోయింది నాకు వ్రతభంగం చేయడానికి ఆ మోహిని జాతి స్త్రీ నా ఇంటి ముందు మోహరించింది నాకు చిత్తచాంచల్యం కలిగించడానికి ఆ చిత్తిని నా ఎదురింట్లో కాలు పెట్టింది ఏం చేయమంటావు హనుమయ్య నాకు కర్తవ్య బోధ చెయ్యి హే రామ అశ్యామ అవస్థాయాం త్వాం ప్రతిహేతవాక్యాని కిం వక్తవ్యాని మయాన జ్ఞాయతే వద్దు సంస్కృతం వద్దు శుభ్రంగా తెలుగులో చెప్పు ఇబ్బందికరమైన ప్రశ్నలకు నేను ఇలాగే సంస్కృతంలో జవాబులు చెప్పి మాయమైపోతుంటాను రామయ్య హనుమయ్య 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 ఇడియట్ ఏ కళ్ళు కనిపించడం లేదా డ్రైవింగ్ నేర్చుకుంటే గ్రౌండ్ లో నేర్చుకో ఇలా రోడ్డు మీద కాదు డాష్ ఇచ్చి సారీ కూడా చెప్పకుండా మిడిగుడ్లేసుకుని ఎలా చూస్తున్నాడో చూడు అన్కల్చర్డ్ బ్రూట్ ఇది నన్ను అనవసరంగా తిట్టినందుకు టేక్ కేర్ సోదర్ సోదర్లారా ఈ మైక్ ఇంత కూర్చుందంటే మనం అంటే గిట్టని మా ఆడాళ్లే ఈ మైక్ చేతబడి చేయించుంటారని మీ అందరికీ మనవి చేస్తాను అఖిల భారత స్త్రీదేశీ సమాజ స్థాపక అధ్యక్షులు శ్రీ రామారావు గారు మన మగజాతిని ఉద్దేశించి ఓ దివ్య సందేశం ఇస్తారని మీ అందరికీ మనవి చేస్తున్నాను అయ్యా దయచేయండి భార్య బాధితులారా అసలు మగాడు ఆడదాని చేతి వంట తిని చెడిపోతున్నాడన్న ఉద్దేశం ఆడది తన వంటలో మాయమంత్రాలు రంగరించిపోస్తుంది ఆ తిండి తిన్న మగాడు తన పవరంతా పోగొట్టుకుని ఆమెకు దాసోహం అంటున్నాడు మగాడిని పడగొట్టడానికి ఆడది వాడే దివ్యాస్త్రం ఈ వంటాస్త్రం ఇక నుంచి మీరు
మీ పెళ్ళాల మీద నిర్భయంగా అలగండి. మీ వెనకాల మేమున్నాం. అలిగిన రోజుల్లో నిశ్చింతగా మగాళ్ళ హోటల్కి వచ్చి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తినండి. మూర్తి భవించిన మగతనం ఈ హోటల్కి శ్రీరామ రక్ష. ఇందులో కోడిని కూడా జాగ్రత్తగా ముందు వెనకలు పరీక్షించి మగకోడిని మాత్రమే వండుతారు, ఆడకోడిని ముట్టుకోరు. అంచేత మన సమాజ సభ్యులకి ఈ మగాళ్ళ హోటల్ ఓ వరప్రసాదం అని చెప్పి మనవి చేస్తున్నాను. సోదరి మండలారా, అనాదిగా మగవాడు ఆడదాన్ని వంటింటి కుందేలుగా పడకింటి వెర్రిగొర్రెగా చేస్తున్నాడు. అయినా మనం ఆ అవమానాల్ని అత్యాచారాల్ని భరిస్తూ పడుంటున్నాం. అందుకే మగాడి దౌష్ట్యానికి చరమగీతం పాడడానికే ఈ ఆడవాళ్ల హోటల్ ప్రారంభిస్తున్నాం. ఇందులో వండేవారు, వడ్డించేవారు, క్లీన్ చేసేవారు అందరూ ఆడవారే. అయినప్పటికీ మగాళ్ళంత మూర్ఖంగా ప్రవేశం ఆడవాళ్లకు మాత్రమే అని రూల్ మేము పెట్టడం లేదు. ఏదమ్మా కొంచెం తప్పుకోండి, తప్పుకోండి. కంటికి ఎంపుగా అందాన్ని చూస్తూ నోటికి రుచిగా భోజేయాలంటే రండి మా ఆడాళ్ళ హోటల్కే రండి. ముసలి ముత్తం వండి కోసే ఆ మగాళ్ళ హోటల్ మీకు ఎందుకు? ఆప్యాయంగా వండి వడ్డించే మా ఆడాళ్ళ హోటల్ ప్రోత్సహించండి, రండి. స్వాగతం, సుస్వాగతం. బాబు ఇటు రాకండి, వద్దు. మీ ఇంటి ఆడవాళ్ళు వండి వడ్డించే మా ఆడాళ్ళ హోటల్కి మీరు రాకండి, వెళ్ళండి. ఆ మగవాళ్ళ హోటల్కే వెళ్ళండి. రేపటి నుంచి మీ ఆడవాళ్ళు మీకు వండి పెట్టరు. రాత్రిలో మీ పడక బయట అరుగు మీదే, అయినా మీకేం భయం? వెళ్ళండి. ఎందుకు ఇక్కడ కాపుకొచ్చావు? నన్ను కొట్టడానిక? లేదు, నువ్వు నన్ను కొట్టావని నాకేమీ కోపం లేదు. అసలు నిన్ను తిట్టడం నాది తప్పు. ఇవాళ క్లాసులో పాఠాలేమీ అర్థం కాలేదు తెలుసా? నిన్ను ఎందుకు తిట్టానని బాధపడుతూనే ఉన్నాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు నన్ను తిట్టావి అనుకో, కొట్టడం నా తప్పు. పాప నీకెంత దెబ్బ తగిలిందో అని పొద్దుటి నుంచి ఎంత బాధపడిపోతున్నానో తెలుసా? క్లాసులో నాకు పాఠాలేమీ అర్థం కాలేదు. ఎక్స్క్యూజ్ మీ. జరిగింది ఇద్దరం మర్చిపోదాం. వైదివే నీ పేరు? కృష్ణ, కృష్ణమూర్తి. నీ పేరు? వసు, వసుంధర. వసుంధర, మంచి పేరు. తీసుకో. నో థ్యాంక్స్. అయితే నా మీద నీకు కోపం పోలేదన్నమాట? అబ్బే, నో నో, ఇటి థ్యాంక్స్. తీసుకో. వద్దు. అయితే నువ్వు నన్ను ఇంకా తిట్టుకుంటున్నావు అనుకోమంటావా? చచ్చా, నిన్నెందుకు తిట్టుకుంటాను? అయితే నువ్వు ఇచ్చిన చాక్లెట్ నేను తినాలి కానీ నేను చేసుకుని నువ్వు తినకూడదా? ఇవి తింటాను. తీసుకో. La 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 la